హలో గైస్, ఈ కొత్త అప్డేట్ లో అయితే ఇదే నా ఫస్ట్ సోలో వర్సెస్ క్యాట్ గేమ్ ప్లే వీడియో. ఈ అప్డేట్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఈ బెర్ముడా మ్యాప్, బెర్ముడా రీమాస్టర్ మ్యాప్ గుర్తుందా మీకు? ఆ మ్యాప్ లో అయితే ఉంది సేమ్ అంటే ఈ మ్యాప్ లో ఆడుతుంటే ఆ బెర్ముడా రీమాస్టర్ మ్యాప్ లో ఆడినట్టే ఉంది సేమ్. నాకైతే చాలా రోజుల తర్వాత ఈవో M1014 అయితే పెట్టుకున్నాను. ఇన్ని రోజులు ఆ ఇంక్యుబేటర్ M1014 ఉంది కదా, దాంతో అయితే ఆడాను కదా. ఆ M1014 కన్నా ఈ ఈవో M1014 అంటేనే నాకు ఇష్టం. కానీ ఆ M1014 నా చేతిలో ఉంటే ఒక ఊపు వస్తుంది అనమాట. వన్ ట్యాప్స్ బాగా కొట్టచ్చు దాంతో. నిజంగానే దీంతో వన్ ట్యాప్ కొట్టాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది, అంటే లావుగా ఉంటుంది కదా, నాకు నచ్చదు అలా ఉంటే. పాపం మనోడు కూడా మోయలేడు అంత పెద్ద గన్ని, అందుకే ఆ M1014 స్కిన్ అయితే పెట్టుకుంటా. కానీ ఇప్పుడు ఈవో M1014 అయితే పెట్టుకున్నాను. ఓకే, మనకైతే ఫస్ట్ కిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇంకా చాలా మంది ఎనిమిస్ దిగారు, అంటే అందరూ ఫ్యాక్టరీ పైన దిగారు, అంటే కిందకి రావచ్చు. అదిగో వీడెవడో వచ్చాడు కిందకి. అప్పుడే అరే హెడ్షాట్ కొట్టాను, ఇంకొక షాట్ వాడికి ఫుల్ డ్యామేజ్, ఇంకొక షాట్ కొడితే అయిపోతాడు. అయిపోయాడు. అరే డైరెక్ట్ కిల్ వచ్చేసింది, అంటే పైన అయిపోయారులే వీళ్ళ టీమేట్స్. అదిగో మనకైతే ఒక గ్లూ వాల్ అయితే వచ్చింది, ఒకటి కాదు రెండు వచ్చాయి. అదిగో ఆ పర్పుల్ క్రిమినల్ అయితే పారిపోతున్నాడు. ఎన్ని రోజులకి వచ్చాడో నా గేమ్ లోకి, ఇప్పుడు వాడిని సంపేయాలి ఎట్లన్నా గానీ, నేనే సంపల్లా. అరే యారు వీడికి కొడితే వాళ్ళ టీమేట్ కి తగులుతుంది, అక్కడ వాళ్ళ టీమేట్ కూడా ఉన్నాడు. పోదాం, వాడైతే పారిపోయాడు, ఎక్కడికి పోతాడులే, దొరుకుతాడు ఖచ్చితంగా. ఇదిగో అదిగో మన లెఫ్ట్ సైడ్ అయితే పారిపోయాడు. పోదాం మనము ఈ పక్క నుంచి పోయి కొడదాం, దొరుకుతాడు. అరే వీళ్ళ టీమేట్ దొరికాడు, ఎవడో పడలే నాకయ్యాడు. వీళ్ళది పెద్ద టీమ్ లానే ఉంది, వీడేమో ఏంజలిక్ ప్యాంటు, వాడేమో పర్పుల్ క్రిమినల్, పెద్ద టీమే. అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చామన్నమాట. వాడు పారొచ్చి ఇక్కడ దాక్కున్నాడు ఈ కుంపులో. వాడు నన్ను చూశాడో లేదో నాకు తెలిసి వీడు నన్ను చూడలేదు అనుకుంటా. అదిగో వీడి మెట్ల దగ్గర ఉన్నాడంటే ఖచ్చితంగా కింద ఎనిమిస్ ఉండాలి, కానీ లేరే. అదిగో అక్కడ లాంగ్ లో అయితే ఒక ఎనిమి ఉన్నాడు. వీడేంటి ఇంత ఫాస్ట్ గా నాకయ్యాడు, వీడిని ఎవడో కొట్టాడయ్యా, ఈ పర్పుల్ క్రిమినలే అనుకుంటా. అదిగో వీడు కూడా ఫాస్ట్ గా నాకైపోయాడు. ఈ పర్పుల్ క్రిమినల్ గాడు ఇద్దరిని కొట్టి అక్కడ పైన హోల్డ్ చేస్తూ ఉన్నాడు, పైకి వస్తే కొడదామని. కానీ మనం బ్యాక్ సైడ్ నుంచి కొట్టేశాం పాపం. ఈ కొంపలు అయితే ఎనిమిస్ ఉన్నారు. ఈ కొంప అయితే నాకు ఎంతో ఇష్టమైన కొంప, ఈ కొంపలో బాగా కొడతాను ఎనిమిస్ ని. ఇక్కడైతే ఒక ఎనిమి నాకు, వీడు కూడా నాకు. ఇంకా ఎంతమంది ఉన్నారు పైన, ఇంకా సౌండ్ వస్తుంది పైన, నాకు తెలిసి కిందకి రావచ్చు. అదిగో ముగ్గురైతే చచ్చిపోయారు, మొత్తం 8 kills. ఇంకా 24 మంది ఉన్నారు, చాలా కిల్స్ కొట్టచ్చు అనుకుంటా ఈ మ్యాచ్. ఒక 20+ kills వస్తే బాగుంటుంది, కానీ కొట్టాలి కదా, కొడదాం ఖచ్చితంగా కొడదాం. ఇంకా చాలా మంది ఉన్నారు. అదిగో వీడెవడో ఆఫ్లైన్. అదే ఇది కూడా డైరెక్ట్ కిల్ వచ్చేసింది, మొత్తం 10 kills అయితే కొట్టేశాం. ఇంకా 23 మంది. ఒక హిట్ లిస్ట్ కొనుక్కొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఓ ఎనిమి అయితే ఫ్యాక్టరీలో ఉన్నాడు, నాకు తెలిసి ఆ పర్పుల్ క్రిమినల్ గాడే ఉండొచ్చు, అంటే వాళ్ళ స్క్వాడ్ ని అక్కడే కదా కొట్టింది, వాడే బ్రతుకుండొచ్చు. ఆ పర్పుల్ క్రిమినల్ స్క్వాడ్ లో ఎవడో ఒకడు ఉండొచ్చు, పోదాం అక్కడికి, ఉంటే మాత్రం బాగుంటుంది. ఓకే ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం, ఇక్కడ పర్పుల్ క్రిమినల్ గాడు. అదిగో పై నుంచి అయితే సౌండ్ వస్తుంది. అదిగో వాడు పైన ఉన్నాడు, రెచ్చగొడుతున్నాడు నన్ను, దమ్ముంటే కొట్రా నన్ను పైకి వచ్చి అంటున్నాడు. వదులుతామా కొడదాం, అంటే పైకి రాలేనని వాడు ధైర్యం అనమాట, కానీ వదిలేదు. ఇప్పుడు కార్ వేసుకొని వెళ్ళి ఆ డ్రాప్ లో లూట్ చేసుకుని వచ్చి మరీ వాడిని చంపుతా, వదిలేదు. వీడు అప్పటి నుంచి ఆ ఇమేజ్ పెడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా, నాకు తెలిసి తెలుగోడు అనుకుంటా, అంటే నా సబ్స్క్రైబర్ అనుకుంటా. ఈ మధ్య ఒక గంట సేపు గేమ్ ఆడాను అనుకో, ఖచ్చితంగా ఒక తెలుగుడన్న వస్తున్నాడు. తెలుగోళ్ళు ఈ మధ్య చాలా మంది గేమ్ ఆడుతున్నారు. ఓకే నాకు కావాల్సింది అయితే దొరికేసింది, ఇప్పుడు ఉంది వాడికి, నన్నే వెక్కిరిస్తాడా పైకి రాలేవని. మర్చిపోయా, మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ పడితే ఈ వీడియోకి డబ్బులు రావు, మనకు వచ్చేదే తక్కువ వస్తుంది. మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్లు అంటే ఎందుకులే, అడు మాత్రం అస్సలు తగ్గట్లేదు. నీకు దమ్ముంటే పైకి రారా అని రెచ్చగొడుతున్నాడు. పోదాం ఇప్పుడు, ఫస్ట్ వీడు బయటకు వస్తాడో లేదో చూద్దాం. అదిగో వచ్చాడు. అరే యార్ నాకైపోయాడే, ఇప్పుడు అనవసరంగా అంత దూరం వెళ్ళొచ్చానా? వాడు నవ్వుతున్నాడు, అంటే అప్పటి నుంచి నా గేమ్ ప్లే చూస్తున్నాడు కదా, వాడైతే నవ్వాడు అనమాట. ఊరికే టైం వేస్ట్ అయింది, కిల్స్ అన్న వచ్చేది. ఓకే కిల్ కూడా వచ్చేసింది, మొత్తం 11 kills. ఇంకా 22 మంది, ఇంకా ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ, ఉంటే బాగుంటుంది. డ్రాప్ ను లూట్ చేద్దాం. అరే బ్యాక్ సైడ్ సౌండ్.
అమ్మయ్యా వెనకాల చూసుకున్నాం సరిపోయింది, లేకపోతే వాడు వెనకాలు వచ్చి మెల్లగా కొట్టేసేవాడు. ఈ రోజు ఎందుకో గాని నా వాయిస్ భలే వస్తుంది కదా, అంటే నిన్నటికన్నా ఈ రోజు బాగా క్లారిటీగా వస్తుంది కదా, అంటే ఇప్పుడు ఒక మంచి ప్లేస్ లో కూర్చున్నానులే వాయిస్ ఓవర్ ఇద్దామని. ఓకే ఇక్కడ ఎవరు లేరు, ఇంకా మొత్తం 12 కిల్స్ వచ్చాయి, ఇంకా 21 మంది కాదు 17 మంది, అంటే కిందకు వచ్చి వెతికేలోపు వాళ్ళంతా చచ్చిపోయారు. అరే యార్, వాడు అప్పటి నుంచి నా గేమ్ ప్లే చూస్తున్నాడు, వాడికి నా గేమ్ ప్లే నచ్చిందేమో, ఇంకా ఈమోజీలు కూడా పెడుతున్నాడు, అంటే తెలుగోడు అనుకుంటా, తెలుగోడు అయితే ఈ మూవీలు పెట్టి బాగా ప్రోత్సహిస్తాడు. తెలుగోడేలే, ఇక్కడైతే ఇంకో ఎనిమిని అయితే నాకు చేసా. అరే ఈ M1014 సౌండ్ ఏదో వెరైటీగా ఉంది. ఈ M1014 తో పోలిస్తే ఆ M1007 సౌండ్ అయితే చాలా గట్టిగా వినపడుతుంది. ఆ లాబీలోకి వస్తే పెద్ద తలకాయ నొప్పి, ఆ M1007 స్కిన్ లిక్ చేశాడు ఫ్రీఫైర్ వాడు, వాళ్ళు ఓ కాల్ చేస్తా అంటారు లాబీలో, పెద్ద తలనొప్పి ఆ లాబీలో. లేదు లేదు, నేను లాబీనే అంటానప్ప, నాకు ఇష్టం వచ్చిన పేరు పెడతా. అదిగో ఒకటి, ఇంకో ఎనిమిది నాకయ్యాడు, మొత్తం 14 కిల్స్ అయితే వచ్చేసాయి, ఇంకా 9 మంది. వాడు మాత్రం అసలు తగ్గట్లేదు, ఈమోజీలు పెడుతూనే ఉన్నాడు. ఖచ్చితంగా వాడు తెలుగోడే అనుకుంటా. ఏమోలే ఫస్ట్ బూయా కొడదాం, బూయా కొట్టిన తర్వాత చూద్దాం వాడు తెలుగోడో లేదో. వాడు ఖచ్చితంగా రిక్వెస్ట్ పెట్టింటాడు. అరే బ్యాక్ సైడ్ ఎనిమి, అరే వాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు, అరే యారు వాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు అసలు, నేను కవర్ లో ఉన్నా గానీ కొడుతున్నాడు, అంటే వాడు పైన ఉండొచ్చు. అదిగో ఆ టవర్ మీద ఉన్నాడు దొంగన కొడుకు, దాని మీదకి ఎక్కేశాడు. ఈ సమ్మర్ లో అసలు గేమ్ ఆడాలనే లేదు నాకు, ఆన్లైన్ కి వచ్చి ఒక 2 గేమ్స్ ఆడి వెళ్ళిపోతా, అంటే సోలో సబ్స్క్రైడ్ ఆడి వీడియో చేసుకుని వెళ్ళిపోతా. అప్పుడైతే ఫ్రెండ్స్ తో బాగా ఆడేవాడిని సిఎస్ ర్యాంక్, ఇప్పుడు అసలు ఆడట్లేదు, ఎందుకంటే ఈ సమ్మర్ లో బాగా హీట్ అయిపోతుంది మొబైల్, నాదే కాదు ఐఫోన్లు కూడా హీట్ అయిపోతున్నాయి, అవి కూడా ల్యాగ్ అవుతున్నాయి. ఏంటో ఆ సిఎస్ఆర్ లో మాస్టర్ కి వెళ్దాం అనుకున్నా కానీ పోలేదు, అంటే ఆ మొబైల్ హీట్ అవడం వల్ల, ల్యాగ్ అవడం వల్ల, ఇంకా కొన్ని ఉన్నాయి కారణాలు. నాకైతే అసలు ఇంట్రెస్టే రావు అన్ని ఎందుకులే. ఇంకా నలుగురు కాదు, ఇంకా ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురిని కొట్టేస్తే బూయా అనమాట. ఆ గ్లూ వల్ల అయితే 8 ఉన్నట్టున్నాడు, ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు. బాంబులు అయితే వేద్దాము. అరే నిజంగా చెప్తున్నా, నేను క్లాక్ టవర్ లో కొట్టాను వాళ్ళ స్క్వాడ్ ని, వాడు అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు నా గేమ్ ప్లే, ఇంకా ఇమోజీలు పెడుతూనే ఉన్నాడు, వాడికి ఎంత బాగా నచ్చిందో నా గేమ్ ప్లే. అరే ఇంకొక షాట్ కొడితే అయిపోయాడు. ఇద్దరు ఎక్కడ, వీడు కూడా వచ్చాడులే. అరే వాడి దగ్గర కూడా M1014 అయితే ఉంది, కాస్త చూసుకోవాలా, లేకపోతే కొట్టేస్తాడు. ఈ ఓంకాంగ్ మీద కొడితే అయిపోతా, అరైపోయింది రీలోడ్ అయ్యా, కొట్టేసా వీని కూడా. ఇంకా లాస్ట్ ఎనిమి, వాడి చుట్టుపక్కల లేడు లాస్ట్ ఎనిమి, ఎక్కడో దూరంగా ఉన్నాడంటే వస్తాడులే, ఇక్కడికే వస్తాడు. ఫిక్స్ ఈ సాలా బూయా నమ్మదే. నా ఫోన్ అయితే ఫుల్ గా హీట్ అయిపోయింది, ఇప్పుడు ఫాస్ట్ గా గేమ్ అయితే ఫినిష్ చేయాలి, లేకపోతే ల్యాగ్ అయిపోతుంది. అరే యారు వన్ ట్యాప్ మిస్ అవుతుంది, అయిపోయాడులే. లాస్ట్ షాట్ వన్ ట్యాప్ కొట్టలేకపోయా, ఏం పర్లేదులే, మొత్తానికి అయితే బూయ కొట్టేశాం ఈ OB40 అప్డేట్ లో. అప్డేట్ అయితే నిజంగా నాకు బాగా నచ్చింది, మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. ఇక పోయేస్తా, టాటా.